నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అనేది సినిమా డైలాగ్ కానీ ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేను ప్రకాష్ ప్రకాష్ రాజ్. ఇది తాజా డైలాగ్. తిరుమల లడ్డు వివాదం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ పోరులో ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రకాష్ రాజ్పై పవన్ వ్యాఖ్యానించినప్పటి నుంచి ప్రకాష్ వరుస ట్వీట్లతో వార్ను హీటెక్కించారు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజుల మధ్య ట్వీట్ల వార్ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వివాదం రాజకీయ దుమారం రేగింది. ఈ వివాదంపై సెప్టెంబర్ 19 హిందూ ఐటీ సెల్ తన ఎక్స్ ఖాతాలో పవన్ ఒక ట్వీట్ చేసింది. ఇక తిరుపతి లడ్డూ కల్తీకి కారకులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరింది. తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది ఆలయ కమిటీ చేసిన మోసం, అతిపెద్ద పాపం. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని దోషులను అరెస్టు చేయాలని పేర్కొంది. తిరుమల లడ్డు వివాదంలో హిందూ ఐటీ సెల్ ట్వీట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా సమాధానమిచ్చారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయంతో తామంతా చాలా ఆందోళనకు గురయ్యామన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ సెప్టెంబర్ 20 పవన్ ట్వీట్ చేశారు. అయితే తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెప్టెంబర్ 20 ఓ ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకాని లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు? ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయన్న చోటనే కేంద్రంలోని మీ మిత్రులకు అంటే బీజేపీకి ధన్యవాదాలు అంటూ పరోక్షంగా ప్రస్తావించారు. దీనికి జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ను జత చేశారు ప్రకాష్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24 విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ మెట్లను శుభ్రం చేసి ప్రాయశ్చిత్తం చేశారు పవన్. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్వీట్పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. అయితే ప్రకాష్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ పవన్ వ్యాఖ్యలకు సెప్టెంబర్ 24 స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. ఇకటు సత్యం సుందరం ఈవెంట్లో లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైందని నటుడు కార్తి నవ్వుతూ చెప్పడం పైన పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తి క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ కార్తి కావాలని అనలేదని, అర్థమైందని పవన్ అన్నారు. ఇక హీరో కార్తీకి పవన్ కళ్యాణ్ బదులిచ్చిన తర్వాత ప్రకాష్ సెప్టెంబర్ 25 మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో, జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ పోస్టు చేశారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 26వ తేదీన ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికలలో గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఇప్పుడు మరో అవతారం, ఏంటి అవాంతారం, ఎందుకు మనకి అయోమయం అంటూ కూడా సెటైర్లు వేశారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ పక్క రాజకీయాల్లో హీట్ పెంచుతుంటే, మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎంను డైరెక్ట్ ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. విదేశాల్లో షూటింగ్ నుంచి వచ్చాక మాట్లాడతానంటూనే ట్విట్టర్ ఎక్స్లో ఇలా వరుస ట్వీట్లు పెడుతూ సంచలనంగా మారుతున్నారు. దీనికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో వేచి చూడాలి.